ఘంటాయక్షిని సాధన ఇంట్లో దారిద్ర్యాన్ని సంపూర్ణంగా తొలగించే ఘంటాయక్షిని సాధన ఈ ప్రయోగం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మంచి సాఫల్యాన్ని ప్రసాదిస్తుంది ఇది అత్యంత మహత్వపూర్ణమైనది ఈ ప్రయోగం చేస్తే ఇంట్లోని దారిద్ర్యం పూర్తిగా తొలగిపోతుంది ఈ ప్రయోగాన్ని ఏ బుధవారం నాడైనా ప్రారంభించవచ్చు మూడు రోజుల పాటు ఈ ప్రయోగం చేయాలి ఈ ప్రయోగం రాత్రి వేళ మాత్రమే చేయాలి సాధన చేసేవారు ఉత్తరముఖంగా కూర్చొని ఎదురుకుండా కర్రపీట పైన ఎర్రని వస్త్రాన్ని పరిచి దానిపైన బియ్యాన్ని పోసి దానిపైన నక్క కొమ్ము ఉంచాలి నక్క కొమ్ము మనకి పూజా సామాగ్రి అమ్మే దుకాణాలలో లభిస్తుంది ఎర్రని వస్త్రం పైన బియ్యం పోసి నక్క కొమ్ము ఉంచిన తరువాత ధూపం వేసి ఆ తరువాత జప సాధన మొదలు పెట్టాలి జపానికి ముందు శ్రీ నాయక కవచం పారాయణ చేయడం మర్చిపోకూడదు ఈ కవచ పారాయణ చేయకపోతే ఈ మంత్రం త్వరగా సిద్ధించదు నివేదనగా పళ్ళు మరియు పాలల్లో తేనె కలిపి జపం పూర్తయిన తరువాత నివేదన చేయాలి శ్రీ నాయక కవచం పారాయణ చేసిన తరువాత ఘంటాయక్షిణీ మంత్ర జప సాధన చేయాలి ఇది నియమం నాయక కవచము ఇంతకు ముందరే ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాము మీరు దాన్ని చూసి చేసుకోవచ్చు మంత్రం ఐం నమో ఘంటాయక్షిని సర్వసమృియక్షిని మే సర్వ సమృద్ధివాహ ఇప్పుడు మనం చెప్పుకున్న మంత్రాన్ని గురువు వద్ద ఉపదేశం తీసుకొని సాధన చేయాలి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క మాలలు అంటే ఇరవై ఒకటి ఇంటూ నూట ఎనిమిది మొత్తం రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది సార్లు జపం చేయాలి రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది సార్లు ఈ మంత్రం మూడు రోజుల పాటు జపం పూర్తి చేసిన తరువాత కొమ్మును పూజ చేసే ప్రదేశంలో పెట్టుకొని ఈ మంత్రాన్ని నిత్యము కూడా నూట ఎనిమిది సార్లు అంటే ఒక మాల జపం చేస్తూ ఉంటే చాలు మంచి ఆర్థిక ప్రగతి లభిస్తుంది ఈ ప్రయోగం వలన ఇంట్లోని దారిద్ర్యము పూర్తిగా తొలగిపోయి మంచి ఆర్థిక ప్రగతి లభిస్తుంది